వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా విపక్ష హోదాలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో వైఎస్ జగన్ పర్యటన ఆసక్తిగా కనిపించింది. ఏలేరు వరదల తాకిడితో పిఠాపురం నియోజకవర్గం అతలాకుతలమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 30,000 ఎకరాల పైబడిన పంట పొలాలు వరద నీటిలో ఇంకా నానుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద సమస్య మీద, రైతులకు సహాయ కార్యక్రమాల మీద వైఎస్ జగన్ ఘాటైన విమర్శలకు దిగారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. వరద నివారణకు అవకాశం ఉన్నప్పటికీ అందుకు తగిన చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు. కానీ ఆశ్చర్యంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. పూర్తిగా చంద్రబాబు నాయుడు మీదే గురిపెట్టారు. చంద్రబాబు నాయుడిని విమర్శించడానికే ఆయన పూర్తి సమయాన్ని వెచ్చించారు. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చాడు కాబట్టి ఏం తెలియదంటూ సరిపెట్టేశారు. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అయితే చంద్రబాబు డ్రామా యాక్టర్ అంటూ ఎద్దేవా చేశారు. అంతకుమించి పవన్ కళ్యాణ్ కానీ లేదంటే జనసేనను కానీ విమర్శించడానికి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధం కాలేదు. పూర్తిగా చంద్రబాబు మీద గురిపెట్టి ఈ వైఫల్యానికి అంతటికీ చంద్రబాబే కారణమని నిందించే ప్రయత్నం చేశారు. ఏలేరు ఆధునీకరణ విషయంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి దానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదేనంటూ ఎదురుదాడికి దిగారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ ను మాత్రం రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇదొక ఆసక్తికర అంశం, రాజకీయంగా కీలక పరిణామం. వాస్తవానికి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురం ఎన్నికల సభలో అదే ఘాటైన విమర్శలకు దిగారు. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తన చివరి సభను పిఠాపురం వేదికగా నిర్వహించారు. ప్రచార గడువు ముగింపు కొన్ని గంటలకు ముందు పిఠాపురంలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలే చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గానికి వెళ్ళి ఎటువంటి విమర్శలకి పూనుకోకపోవడం మాత్రం గమనించాల్సినటువంటి అంశం. రాజకీయంగా జనసేన మీద గురి పెట్టడం వల్ల కాపు కులంలో తీవ్రమైన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు వాపోతున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం ద్వారా పెద్ద తప్పిదమే చేశామన్నట్టుగా వైఎస్ఆర్సీపీలో అంతర్మదనం జరుగుతోంది. రాజకీయంగా చంద్రబాబుని ఏకాకి చేయడానికి బదులుగా చంద్రబాబు చెంతకు పవన్ వెళ్లడంలో జగన్ తోడ్పాటు కూడా ఉందన్న అభిప్రాయం వైఎస్ఆర్సీపీలో కొందరు నేతల్లో ఉంది. కాపుల్లో ఆగ్రహానికి పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి విమర్శలే కారణమన్న బలమైన అభిప్రాయం వైఎస్ఆర్సీపీ నేతల్లో వినిపిస్తుంది. ఆ క్రమంలోనే ప్రస్తుతం వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఈరోజు పర్యటన చెబుతోంది. పవన్ కళ్యాణ్ విమర్శించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం కన్నా నష్టాన్నే ఎక్కువ చవిచూడాల్సి వస్తుందని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత వ్యూహంలో వచ్చిన మార్పుగా ఇది కనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఎక్కువ పెట్టడానికి బదులుగా పూర్తిగా చంద్రబాబు మీదే గురి పెట్టడం రాజకీయంగా శ్రేయస్కరమని వైఎస్ఆర్సీపీ ఒక అంచనాకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది ఆ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుంది, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు ఈ వ్యూహం దారితీస్తుందన్నది ఆసక్తికర అంశమే.